Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rashtrapati ennikalalo Chandrababu rootu yetu. Oreke mahanubhavulu pedavi mooskoru. Vari kanuka silent ga unnarante edo dirghalochanalo unnarani anukovali. ఇప్పుడు చంద్రబాబు గురించి కూడా అలాంటిదే అనుకోవాలేమో. దేశంలో రాష్ట్రపతి ఎన్నికల సందడి గట్టిగానే ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఎవరి శక్తి మేరకు వారు ఈ ఎన్నికల్లో తమ పాత్రను రుజువు చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. పక్కన ఉన్న తెలంగాణలో విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తే కేసీఆర్ చేసిన రాజకీయ హడావిడి అంతా ఇంతా కాదు. ఏకంగా దేశానికి రాష్ట్రపతి అయిన వారే తమ తెలంగాణ గడ్డకు వచ్చేశారన్నట్లుగా ఆయన కలకలం రేపారు. తన పొలిటికల్ రూట్ ఇది అని పక్కాగా చెప్పి గెలిచినా ఓడినా కూడా యశ్వంత్ అని చెప్పి మరీ టీఆర్ఎస్ డంకా బజాయిస్తోంది. దీని వెనుక టీఆర్ఎస్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. యాంటీ మోదీ నినాదాన్ని తెలంగాణ సమాజానికి అలాగే దేశానికి చాటి చెప్పడం ద్వారా విస్తృతమైన లాభాలను పొందాలనుకుంటోంది. ఇదే తీరున దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఏపీకి వస్తే మాత్రం రాజకీయం చాలా నిస్తేజంగా కనిపిస్తోంది. అధికార వైసీపీ ఎటు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించేసి ఊరుకుంది. మా రూట్ ఇదే అని ఆ పార్టీ అలా చెప్పింది అన్నమాట. ఒక విధంగా ఏ పేచీ పూచీ లేని రూట్ అది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక టీడీపీ మీదనే అందరి దృష్టి ఉంది. నిజానికి చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికలలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని కలిగించే విషయం. చంద్రబాబు అంటే సామాన్యుడేమీ కాదు. ఆయన గండరగండ రాజకీయ నాయకుడు. ఆయన గతంలో చాలాసార్లుగా తానుగా చెప్పుకున్నట్లుగా రాష్ట్రపతులను ప్రధానులను తానే చేశానన్న దానితో తీసుకుంటే ఇప్పుడు ఈ మౌనం ఎలాంటి సౌండ్ చేయకపోవడం మాత్రం కడుచిత్రంగానే ఉంది. మరి చంద్రబాబు ఏమైనా సామాన్య నాయకుడా? ఆయనకు జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఈ రోజుకి ఉన్నాయి. అలాంటి చంద్రబాబు తాను బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారా లేక విపక్షాల సైడ్ తీసుకుంటున్నారా అంటే చెప్పలేని స్థితి. అయితే చంద్రబాబు మౌనం వెనుక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. నిజానికి తెలుగుదేశానికి ప్రెసిడెంట్ ఎలక్ట్రల్ కాలేజీలో 0.60% ఓట్లే ఉన్నాయి. ఎంపీలు 4 ఉంటే ఎమ్మెల్యేలు నికరంగా 19 ఉన్నారు. వీరి ఓట్లు చాలా తక్కువ. మరోవైపు బీజేపీకి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు పూర్తి మెజారిటీ అయితే వచ్చేసింది. బిజు జనతాదళ్, వైసీపీ మద్దతు తరువాత అదనపు ఓట్లు వస్తాయి తప్ప కొత్తగా టెన్షన్ పడాల్సింది లేదు. లేటెస్ట్గా బీఎస్పీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చింది. శివసేనలో చిలికతో అక్కడ ఎంపీల ఓట్లు కూడా ఎన్నో కొన్ని పడతాయని అంటున్నారు. ఇలా మంచి మెజారిటీతోనే బీజేపీ క్యాండిడేట్ గెలవడం ఖాయమని చెబుతున్నారు. విపక్షాల వైపు నుంచి చూస్తే ఓడినా సరే మంచి నెంబర్ని సాధించాలన్న తాపత్రయం కనిపిస్తోంది. అందుకే ఉన్నవారంతా యశ్వంత్కి గట్టిగా నిలబడ్డారు. ఆయన కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నంబర్ గురించి ఆలోచించకుండా చంద్రబాబు తీసుకునే నిర్ణయం అయితే రాజకీయంగా మాత్రం సంచలనం రేపుతోందని చెప్పాలి. ఇప్పటిదాకా అయితే రాష్ట్రపతి ఎన్నికల మీద టీడీపీ అఫీషియల్గా చర్చించింది లేదు. మరోవైపు చూస్తే అటు ఇటు కూడా చంద్రబాబుని ఎన్నికల్లో మద్దతు విషయం ఎవరు కూడా చర్చించలేదన్న మాట కూడా ఉంది. మరి తనను ఖాతరు చేయని వారి విషయంలో కోరి ఎగబడి మద్దతు ఇచ్చి ఓట్లు వేయడం ఎందుకని టీడీపీ అనుకుంటే ఎన్నికలకు దూరంగా ఉండి తన న్యూట్రల్ స్టాండ్ని బయట పెట్టుకోవచ్చు. అలా కాదు, రేపటి రోజున బీజేపీ విషయంలో తన రాజకీయం ఎత్తులు పొత్తులు లాంటివి కంటిన్యూ చేయడానికి కొంత ఆసనం ఉంచుకోవాలి అనుకుంటే ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వవచ్చు. ఈ నెల 18 రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. టైం చూస్తే పట్టుమని 10 మాత్రమే ఉంది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్న వేళ చంద్రబాబు వైపే అందరి చూపు ఉంది. మరి చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయం అయినా కేవలం ఏపీ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. చంద్రబాబు తటస్థ వైఖరి అవలంబిస్తే మాత్రం దేశంలో విపక్ష రాజకీయ శిబిరానికి ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో కొత్త ఊపు రావచ్చు. ఎన్నికలకు 6 ముందు యాంటీ మోదీ స్టాండ్ చంద్రబాబు తీసుకుంటే ఏపీలోనూ దేశంలోనూ కూడా ఆయన చక్రం గిరిన తిరిగే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.